సంతకం ఫోర్జరీ చేసిన కేసులో చందనాబ్రదర్స్ చైర్మన్ రామారావును హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా ఫణీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కన్నా ఫణీంద్ర నయీం పేరుతో తనను బెదిరిస్తున్నాడంటూ బెదిరింపు లేఖలో చందనాబ్రదర్స్ యజమాని రామారావు గతంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపగా సంతకం ఫోర్జరీ జరిగినట్లు వెల్లడైంది. మంత్రి తనాయుడు సంతకం ఫోర్జరీ చేసి తనకు తాను బెదిరింపు లేఖ రాసుకుని రామారావు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కన్నా ఫణీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు కింద కేసు నమోదు చేసి పోలీసులు రామారావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.